मन रोड दुमान पाप दुम लेकिन कुर्चो कुर्चो मन पैस्थिंद मन भारत देश तिरुवनंतपुरम देश डी भारत देश क्लियर बट आंध्र डेक मन की राजधानी लेकिन ఆ రాజ్యమేలే పాలన ఎట్లుంటుందనేసి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ వ్యక్తికైనా భారతదేశంలో హక్కు ఉంటుంది, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. ఆ హక్కుని పోలీసుల ద్వారా ఈ రోజు మాకి భంగం కల్పిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో. అయ్యా జగన్ మోహన్ రెడ్డి, నీకి నీ కళ ఇంకా పూర్తిగా నెరవేరలేదు, కొంచెంటి తెలుస్తుంది. లండన్ ఇక్కడంతా కళ నెరవేరదని పాపము లండన్ లో పోయి ఏసీ చేసుకొని ఫుల్లుగా ఎక్కించుకొని మెంటల్ మాత్రం లేసుకొని పడుకో ఉన్నాడు. ఏమంటే నేను 16 నెలలు చిప్పకుడు తిన్నాను. ఆయన చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటివరకు ఆయనకి జైలు మొగమే తెలియదు. ఒక 16 గంటలైనా ఆయన జైల్లో పెట్టారనేసి సిబిఐ వాళ్ళు కాళ్ళు పట్టుకున్నట్లు వినికిడి మేమే ఇంట్లో అక్కడక్కడ చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఒక 16 గంటలైనా మీ కాళ్ళు పట్టుకుంటా 16 గంటలైనా ఆయన వేయండి, కనీసం 24 గంటలైనా ఆయన ఎంక్వైరీ చేయండి. అందుకనేసి నిన్న పొద్దు పుట్టినప్పటి నుంచి ఈ రోజు పొద్దు పుట్టిన వరకు వాళ్ళు అక్కడ కోర్టుకు శరణ చేయాల. ఏమంటే ఆయన కోరిక నెరవేర్చాల. ఎందుకంటే పాపం ఆ విధంగా ఆయన కాళ్ళు పట్టుకొని బతిమల్లాడనేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఏమి అదే అడిగట్లే. ఎందుకంటే ఎంత కఠిన ఆత్మనని అడుక్కుంటే వాళ్ళు ఏదైనా చేసి పెడతారనే విషయంలో వీళ్ళు ఉన్నారు. ఎంత రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలన్నా కానీ పాపం కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కున్న దానికి విధంగా చేస్తారనేసి వినికిడి మేమేమి చూడలా వినలా. కాకపోతే ప్రజలు అట్లంతా అనుకుంటా ఉన్నారు. ఇకపోతే మేము నిరసన వ్యక్తం చేస్తే మీకు బాధ ఏమి? మేమేమైనా ఉగ్రవాదులా, తీవ్రవాదులా, లేకపోతే టెట్రా ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళ? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా అడ్డగిస్తా ఉన్నారో అర్థం కాల. ఇంకోటి ఏమిరా అంటే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒకరిని ఇద్దరిని లీడర్లు పెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎట్లయినా వాళ్ళు కట్టడి చేస్తామనేసి అనుకుంటా ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీల నాయకులు కూడా కాదు, కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చినారంటే కథలు మారిపోతాయి. పోలీసులు అనుకుంటారు ఇదే ఈ వీళ్ళే ఉంటారు, ఈ నాయకులే ఉంటారు, వీళ్ళు చెప్పినట్లంటే మనకు ఫ్యూచర్ లో ప్రమోషన్ వస్తుందని. ఫ్యూచర్ మీకు లేదు, మమ్మల్ని నమ్ముకుంటారంటే కనీసం మీకు జీతాలు వస్తాయి, అట్లనే మీకు రక్షణ ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయి. వీళ్ళు నమ్ముకుంటే ఖచ్చితంగా ఆల్రెడీ కొంతమంది అధికారులు జైలుకు పోయేసినారు, శ్రీలక్ష్మి అలాంటి వాళ్ళు. అలాంటి గతి మీకు రాకుండా రాజ్యాంగం ఎట్లుందో రూల్ ఎట్లుందో అట్లా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లనే రేపు కూడా రేపు జరగబోయే ప్రోగ్రామ్ కూడా మీరు రేపు కూడా ఎట్లయినా కట్టడి చేస్తాం అనుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా అన్ని చూస్తా ఉన్నారు. మీరు అనుకో ఉండొచ్చు ఒకరిద్దరు నాయకుల్ని కట్టడి చేస్తే మనం సక్సెస్ అయిపోతామని. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఒక సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ప్రళయం అవుతుంది అది. కాబట్టి అది గుర్తు పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ హక్కులుందో వాళ్ళు వినియోగించుకున్నట్లు మీరు సహకరించండి. అంతే, మీరు కేవలం అధికార పార్టీలు ఉండాలిగా కాదు అధికారులు, మీరు అందరికి అధికారులు, అందరికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఏది పెడితే అది కేసులు పెట్టి అందరిని ఇబ్బంది పెట్టేంత మాత్రాన మీరు సాధించేది లేదనే సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి. మనకి ఇన్ని రోజులు వేరు, ఇంకో మీదట శరణమా మరణమా అని ఉండాలా? ఎవరికో మనము కింద లొంగిపోయి ఎవరు మాటలు విని మనం చేయాల్సిన అవసరం లేదు. మనమందరం కలిసికట్టుగా ఉంటాము. ఏమవుతుంది ఒకవేళ ప్రాణం పోతుందో పోతే పోట్లేండి, ఊరికి ఎట్లా దరిద్రం పడిన ప్రాణం ఉండే కన్నా ఆ కమ్మను ఒక రోజు పూడిస్తాంలేండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మన అందరి కోసం ఈ రోజు ఆయన శిక్ష అనుభవిస్తా ఉన్నాడు మనల్ని కాపాడుకోవాలని. లోకేష్ గారు ఎప్పుడో ఏసీ రూమ్ లో ఎప్పుడో ఫారిన్ లో చదువుకొని మన కోసం రోడ్లు నడుస్తా ఉన్నాడు. కనీసం మనం అమాత్రం త్యాగం చేయలేమా? కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మన పోరాటము బాగా గట్టిగా ఉండి వాళ్ళని ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటే అవకాశం. తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి,
జిల్లా నాయకులకి స్టేట్ నాయకులకి అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ధర్నా జరగడానికి కారణం మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే 45 ఏళ్ళు రాజకీయ జీవితము, 14 ఏళ్ళు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఆయన నంద్యాలలో ఉంటే అర్ధరాత్రి వచ్చి 3 గంటలప్పుడు ఆయన్ని సిఇడి పోలీసు తీసుకెళ్ళడం, దానిపైన జరిగినటువంటి పరిణామాలన్నీ మీకు తెలుసు. ఇంకో విషయం ఏమంటే జరుగుతూ ఉంది, ఎక్కడైనా ఏ దేశంలో అయినా కొన్ని దేశాలు ఉన్నాయి. ఏ దేశాలంటే చైనా, సౌత్ కొరియా, ఈ 2 దేశాల్లో ఏమిరా అంటే ఏమి చేయకూడదు, అంటే వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం. అంటే మొన్నే మన మోడీ గారు అన్నారు ఇది ఇండియానా భారత్ అనేసి, కాదు భారత్ అని చెప్పినారు. మనం భారతదేశంలో ఉన్నామా లేదా నాగరాజు గారు చెప్పినట్లు మన ఆంధ్రాలో ఉన్నామా, ఆంధ్రాలో ఈ భారతదేశం ఉందా, ఏమీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే సామాన్య మానవుడు అంటే నేను కూడా రాజకీయంలో 25 ఏళ్ళుగా ఉన్నాను, ఎన్నో ధర్నాలు చేశాము. ఏనాడు ఏ గవర్నమెంట్ కానీ ధర్నాలకు కానీ ఇట్లా నిరాహార దీక్షలు కానీ ఆటంకం కలిగించలేదు. మన సోదరులు ఉన్నారు, పోలీస్ సోదరులు కూడా సహకరించేవాళ్ళు, ఆ రోజుల్లో ఎంతో సహకరించేవాళ్ళు. మేము ఎన్నో చేసాము, ఎన్నో చేసాము, ఎన్నో ధర్నాలు చేశాము, ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని నెలల పాటు ఇదే మిట్ట పైన ఎన్నో ధర్నాలు చేశాము. అప్పుడంతా ఈ యొక్క పోలీసు సోదరులు మాకు సహాయపడినారు, వాళ్ళు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ రోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పోలీసు సోదరులు, మేము ధర్నా చేస్తే మీకేం నష్టము అంటే మా నిరసనగా తెలుపుకోకూడదా మేము, అంటే మా నిరసనగా తెలుపుకోకూడదు తెలుగుదేశం వాళ్ళు. ఏం నిరసన తెలిపితే మీకు ఎందుకు అంత భయము అంటే మీరు తప్పు చేసినారు కాబట్టి మీరు భయపడుతున్నారు, తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడతారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ కానీ రాష్ట్రంలో నిరాహార దీక్షలు కానీ సామూహిక నిరాహార దీక్షలు కానీ ఏం చేయకూడదు అని చెప్పి మీరు చేస్తున్నారు. ఎంత అరాచకం అండి, ప్రజలకు అంత మాత్రం హక్కు లేదా? రేపు మా ఇంట్లో మా ఇంటికి పోయిన ఇక్కడ నన్ను ఇక్కడ అబ్జెక్షన్ చేస్తాను, నువ్వు మీ ఇంటికి పోకూడదు పక్కింటికి పోమంటారేమో, నాకు అర్థం కాలే. ఇంకా ఒకటి ఏమంటే మొన్నటికి మొన్న ఒక 4 రోజుల ముందు మన చంద్రబాబు నాయుడు ఈ నీటి పారుదల పైన ఒక వచ్చారన్నమాట, దానికి అంగడిలో గలాడే చేశారు. అంగడిలో గలాడే చేస్తే మన అమర్నాథ్ రెడ్డి పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి, ఆర్మ్స్ కేసు పెట్టారు. ఆర్మ్స్ అంటే మారణ ఆయుధాలు కలిగి ఉన్నాడు అనేసి కేసు పెట్టినారు. అంటే అమర్నాథ్ రెడ్డికి మారణ ఆయుధాలు ఈ రోజు కాదు, వాళ్ళ తాతకాలం నుంచి వాళ్ళ దగ్గర తుపాకులు, గన్లు, రివాల్వర్లు ఉన్నాయి. ఈ రోజు ఆయన చేయాలంటే ఇన్ని రోజు రాజకీయం చేసిందే వాళ్ళు కాదు. అలాంటి వ్యక్తి పైన మీరు ఆర్మ్స్ కేసు పెడతారు, ఎట్లా పెడతారు? ఏమో కత్తియో తుపాకో కత్తియో ఎత్తుకొని వచ్చి ఏమన్నా ఏమన్నా బెదిరించినారా, లేకపోతే ఆయన కారులో ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీరు చూసారా? చూడకుండా ఎట్లా పెడతారు? ఇప్పుడు ఆయన పోయి 4 రోజులైంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలా? అంటే మీరు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళు భయభ్రాంతులు చేస్తే రేపు కార్యకర్తలు ఎవరు రోడ్లోకి రారు, వాళ్ళక్కడ భయం ఉంటుంది అనేసి వాళ్ళ ఆలోచన ఏమో. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాంటి వాళ్ళు కాదు. నాయకులు లేకపోయినా వాళ్ళు రోడ్లోకి వస్తారు, కూర్చుంటారు, ధర్నాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా చూశారు మీరు నిన్నటికన్నా బైడపల్లిలో కానీ, డీకోటలో కానీ, పంజాయంలో కానీ, ఇక పక్కలో గంగారంలో కూడా కానీ అందరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 4 గంటలకు పోలీసు వాళ్ళు పలమంది టౌన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వచ్చి వాళ్ళని తలవార్తో 4 గంటలకు పిలుచుకోపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేం కూలీ చేశారా?
లేదా ఏదైనా దుమ్మి కేసులో ఉన్నారా? వాళ్ళు ఏ కేసులో ఉన్నారు చెప్పండి. అలాంటి వాళ్ళు పిలుచుకోపోండి. అలాంటి వాళ్ళు రోడ్లకు తిరుగుతున్నారే, ఏమీ తప్పు చేయని వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని పిలుచుకొని పోతున్నారు కదా మీరు. అలాంటి దుమ్మిలు కోసులు దుండేవాళ్ళు, ఎర్రచంద్రం కేసులో ఉండేవాళ్ళంతా బాగా తిరుగుతున్నారు. మంచి ఏసీ కార్లు అంతా పెద్ద 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 కార్లు తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇంట్లో ఉంటే వాళ్ళని పిలుచుకొని పోతున్నారు. ఎక్కడండి న్యాయం ఉండాలి? ఎక్కడండి న్యాయం ఉండాలి? ఈరోజు ఎటువంటి కేసులు కానీ ఆధారం లేనటువంటి కేసులు చంద్రబాబు నాయుడు ఈరోజు తీసుకొని పోయి మీరు రాత్రి 3 గంటలకు వచ్చి సిఇడి వాళ్ళు తీసుకొని పోవడం ఎంత అన్యాయం అండి. 9 గంటల సేపు ఆయన కార్లో తీసుకెళ్లి రేపు ఆడ సిఐడి కోర్టులో ప్రజెంట్ మీరు సిఐడి కోర్టులో మీరు అతన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఆయనే నిన్నటి నుంచి నేను సాయంకాలం 4 గంటల నుంచి ఈ రోజు వరకు కదా ఆయన అక్కడే ఉన్నారు. కానీ మాకు ఎటువంటి భయము లేదు. ఆయన ఉన్నా లేకపోయినా ఈ తెలుగుదేశం పార్టీని నా ఏంటి ఎప్పుడైతే ఎన్టీ రామారావు ఏ ముహూర్తానం స్థాపించాడో గానీ ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి నిన్న 100 ఏళ్ళ వరకు ఈ పార్టీ ఈ దేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఉంటుంది. దీనికి మద్దతుదారులు ఎవరంటే నాయకులు కాదు, కార్యకర్తలే. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్లే దీనికి నాయకులు. మేము కాదు నాయకులు కాదు, వాళ్లే నాయకులు. వాళ్ళు ముందుకు తీసుకెళ్లే దానికి అన్ని విధాలు ఉంటారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇంతసేపు మన నాగరాజ గారు చెప్పినట్లు రాబోయే రోజులు కూడా మనకు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. దానికి ఇవన్నీ వాళ్ళు భయపడి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కదా ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒక సిపాయి లాగా ఎట్లయితే మనం బార్డర్ లో మన యొక్క ఆర్మీ ఏ విధంగా వేరే అంటే పాకిస్తాన్ నుంచి కానీ మనకి ఎక్కడి నుంచి కానీ రాకుండా అడ్డుపడుతుందో, చైనా నుంచి సైనికులు రాకుండా అడ్డుపడుతుందో అదే విధంగా మనం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనేసి రాబోయే రోజుల్లో మీరందరూ ఇదే ఏకదాటిగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ రాబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ నిరసన రిలే నిరాహార దీక్ష విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే వక్తలందరూ చాలా మాటలు మాట్లాడడం జరిగింది. నేను 2 మాటలు మాత్రం ఈ సభాముఖంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులకు అదేవిధంగా పోలీసు సోదరులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుందాం. అయ్యా మీ టైం అయిపోయింది, ఇంకా 4 నెలలే ఉంది, ఇంతవరకు చేసినారు బాగానే ఉంది. చాలామంది అధికార పార్టీ నాయకులకి భయపడో అధికారానికి భయపడో కొన్ని కార్యక్రమాలు మీరు చేసినారు. కొందరైతే అత్యంత ఉత్సాహంగా ఇదే ప్రపంచం ఏది ఉండదు, రేపు పొద్దున ఏది రాదు అని చెప్పి కొందరు చేసినారు. వాళ్ళకి అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, మీరు ఈ రోజు నుంచి రోజు దేవుడికి మొక్కండి, ఎందుకంటే మేము అధికారంలో కాకూడదు. ఎందుకంటే అవునమ్మా, ఎందుకంటే రేపు అధికారంలోకి మేము వచ్చేది వాస్తవమే. మిమ్మల్ని మాత్రం ఎక్కడ పంపించాం, ఇడే పెట్టుకుంటాం. మీరు ఏ చేతితో రాసినారో అదే చేతితో తిప్పి రాసి చేతులు మేము ఇక్కడే పెట్టుకుని కంప్లీట్ చేస్తామని చెప్పి జవాబుగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇకనైనా మీరు మారండి, ప్రజా విలువ ఉప్పొంగుతా ఉంది, ప్రజలు డిసైడ్ అయిపోయినారు. తిరిగి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరం అనేది కూడా ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు. కాబట్టి దయచేసి ఎవరైనా అత్యుత్సాహం చూపించిన వాళ్ళు కూడా ఇంకొక చివరి అవకాశం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం. మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అభివృద్ధి చార ఎక్కడా లేదు. ఈ 2019లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినారో ఆ రోజే ఆయనకి అభివృద్ధి చేయాలనే దేశ ఏ కోశాన లేదు ఆయనకి ఎంతసేపు ప్రతిపక్ష నాయకులు గాని ఎవరైతే గొంతెత్తారో వాళ్ళ గొంతు నొక్కడం గాని ప్రతి ఒక్కరూ చంచల్గూడ జైల్లో ఖైదీ నెంబర్ 6093 కొడితే ఈ రోజు గూగుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి భాగోతమే బయటపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నాకు అంటుకుండే బురద ఎవరికి ప్రశాంతంగానే బ్రతకనివ్వనో నా బురద ప్రతి ఒక్కరికి అంటుకోవాలా అనే ఉద్దేశంతోనే ఆయన బట్ట గాజి ప్రతి ఒక్కరి ముఖం పైన వేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ వైసీపీ నాయకులు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అయ్యా వైసీపీ నాయకులారా మీకు పచ్చ కామర్లు వచ్చినాయి, మీ అవినీతి అందరూ చేస్తారంటే అది కుదరదు. 45 సంవత్సరాలు మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు అది అక్షర సత్యము. ప్రపంచాల్లోనే నాయుడుజీ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అది బిల్ గేట్స్ గారు కావచ్చునో అంబానీ గారు కావచ్చునో చిన్న తోపుడు బండి పైన ఉండే వ్యాపారం చిరు వ్యాపారికైనా తెలుసును. ఎందుకంటే మచ్చలేని మహామనిషి ఎక్కడైనా నిప్పుకి చదలు పడుతుందా అని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాము. అటువంటిది మీకు 16 నెలలు జైల్లో ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు 38 కేసులున్నాయి, ఈడీ కేసులు కావచ్చు, అనేక కేసుల్లో ముద్దాయి, ఆయన ఈరోజు బెయిల్ పైన బయటుండే విషయం వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వీళ్ళ కుటుంబము ఆర్థిక కష్టాల్లో ఉన్నది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసును. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో అడ్వాన్స్ ట్యాక్స్ గా 89 కోట్లు కట్టిన చరిత్ర ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవంతా ప్రజలకు క్షుణ్ణంగా తెలుసును. ఈ రోజు 2024లో రాష్ట్రంలో పూర్తిగా ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారు ఈ రోజు నీ మీద వ్యతిరేకత ప్రదర్శిస్తే ఆయన లండన్ పోయినారండి. ఎందుకంటే లండన్ పోయిన కారణం ఏమిటంటే దుకాణం సర్దుకునేకే 2024 ముందుగానే అక్కడ ఆయన స్థావరం ఏర్పాటు చేసుకునేదానికి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి వెళ్ళినారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ తప్పు చేయడు అది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఏదో విధంగా ఒక 16 నిమిషాలన్న ఆయన జైల్లో పెట్టేస్తే ఆయన కళ్ళు సల్లాతుంది, ఆయన ఆత్మ అప్పుడే ఆయన రాత్రుల్లో మాట్లాడతాడు ఆత్మ, వాళ్ళు సంతోషపడతారు అనే ఉద్దేశంతోనే ఈరోజు చేయరాం తప్పుకే ఆయన్ని పెద్ద ఆయన్ని నీ తండ్రి వయసున్న వ్యక్తిని ఈరోజు సుదీర్ఘంగా అష్ట కష్టాలు పాలు చేస్తున్నావు. ఇది ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా తెలుగు వారన్నా ఇది గర్విస్తారా? నీ మీద ఎంత అసహించుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీవంతా పోయింది, అభివృద్ధి జాడ ఎక్కడా లేదు, ఎంతసేపు ప్రతిపక్షాలు గొంతు నొక్కింది తప్ప ఈ పేద ముఖ్యమంత్రి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చార్టర్ ఫ్లైట్ లో పోయినాడండి. అది పెద్ద పెద్ద విఐపీలు పోయే ఫ్లైట్ లో మన ముఖ్యమంత్రి గారు 1 లక్ష రూపాయలు చెప్పులేసుకున్న ముఖ్యమంత్రి గారు 2 లక్షలు సర్టేసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు పోయినారు. అయ్యా నీకంటే అవినీతి పరుడు ఈ భారతదేశంలో లేరని నీ కేసులు చెప్తున్నాయి, మీరు నామినేషన్ అయిన అవినీతి చెప్తుంది. కాబట్టి ఇంతటితో మీరు కానీ ఈ కక్షపూరితం కానీ ఆపకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ ఇళ్లలో ఉండము, రోజు రోజుకి రెట్టింపవుతాం, మీ భర్తం పడతాం, రోడ్డు పైకి వస్తాం, కేసులకు భయపడం, ధైర్యంగా ఎదుర్కొని మా అమర్నాథ్ రెడ్డి గారిని ఈరోజు కెలవాతి కుటుంబం నూతన కాలువ కుటుంబం అంటే వాళ్ళు ఎక్కడ క్రిమినల్స్ కాదండి. అటువంటి ఆయన త్రీనాక్షంలో పెడతారా? ఇదంతా పొలంనేరు నియోజకవర్గ ప్రజలు ఒకసారి గమనించండి. నిన్ను కూడా మన శాసనసభ్యులు చెప్పినారు, అదేమో చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్కామ్ చేశారంట. ఒకసారి చదవండి వెంకటగౌడ్ గారు, నీట్ గా ఎవరు అవినీతి ఎవరు నీతిని మీకే క్షుణ్ణంగా తెలుస్తుంది. ఈ రోజు
అమర్నాథ్ రెడ్డి గారు లేకపోయినా ఆయన కూడా కడిగిన ముత్యంలో వస్తారు, చంద్రబాబు గారు కూడా వస్తారు. వాళ్ళకంతా కూడా మేము పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి మీ భర్తం పడతామని కూడా మిమ్మల్ని గద్దె దింపుతామని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ చేయి చేయిచ్చి భుజం భుజం కలిపి మీ అవినీతి అక్రమాలను ప్రతిరోజు ఎండగట్టి గట్టిగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము, మీకు బుద్ధి చెప్తాము, గద్దె దింపుతామని కూడా ఈ సభ మన ఆంక్షలు వేసుకుని ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అక్రమ కేసులపై ఎన్నో కేసులు గతంలో పెడతా వచ్చారు. దాదాపు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైతే దాదాపు 32 కేసులు ఎంక్వైరీలు, మొత్తం 42 కేసులు. వాళ్ళ అమ్మగారు కూడా పెట్టారు కేసులు, ఏది కూడా ప్రూఫ్ చేయలేకపోయారు. ఈ రోజు కూడా కడిగిన ముత్యంలాగా దగ్గర ఇప్పుడే కొంత సమయానికే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సాక్షి ఆధారాలు లేని కేసులు పెట్టి ఆంధ్రాన్ని హల్ల కొల్లలం చేసి పోలీస్ వ్యవస్థ నాశనం చేసి పోలీస్ వ్యవస్థ అందరికీ పోలీసులే రక్షణ, 2 గంటల టైం పోలీస్ గారు స్ట్రైక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ హల్ల కొల్లలం అయిపోతుంది. అటువంటి పోలీస్ వ్యవస్థని ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి కడు కట్టిన మూర్ఖుడు ఈ విధంగా నాశనం చేస్తూ రాబోయే తరాలు సర్వనాశనం చేసేదానికి పన్నాగం చేశారు. 16 ఏళ్లు జైల్లో ఉండి కనీసం ఆయన దృష్టి కోణం మొత్తం కూడా క్రిమినల్ మైండ్ గా తయారై అందరిపైన తప్పుడు కేసులు తప్పుడు విధానాలు చేస్తున్నారు. ఈ రోజు అప్పులు రాస్తాని అప్పులుగా చేర్చి ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి 2,45,000 రూపాయలు అప్పులు పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి లేదు కానీ ఇక్కడ చూసినా కూడా పోలీసులు అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడం. ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు కానీ ఒకసారి చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో పోలీస్ కేసులు ఒకసారి ఆలోచిస్తే కనీసం అంటే ప్రతి పోలీస్ స్టేషన్ రెట్టింపుగా ఉంది కేసులు, తప్ప కేసుల్ని కాంప్రమైజ్ చేయడం కానీ కేసుల్ని సర్దుబాటు చేయడం కానీ శాంతియుతకరంగా తీసుకోవడం కానీ లేదు. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా టూరు వచ్చి వస్తాడే సమయంలో ఆయన పోయే హక్కు ఉంది. 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి మదనపల్లికి రాకముందే అంగుల దగ్గర కేసు పెట్టి గలాడో పెట్టి తెలుగుదేశం పోతాం, తెలుగుదేశం వాళ్ళు ర్యాలీ పోతే మాజీ ముఖ్యమంత్రి గారు పోతే వైఎస్ఆర్ ఏం పని ఉండేడా? మామూలుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు నిరసన తెలియజేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గరికి పోయి మేము నిరసన చేస్తే మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారే ఆ రోజు మీరు చేత కాదా? ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు మన అడ్డు తగలాలి, వాళ్ళంతా అరెస్ట్ చేయాలి, ఇల్లు గృహనిర్బంధం చేయాలని వీళ్ళకి తెలియదా? ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసింటే ఈ ఎస్పీ గారు చేసింటే ఈ రోజు ఈ పొలం సంబంధించిన వాళ్ళపై కూడా దాదాపు 16 మంది రీకోట వాళ్ళు కానీ పెద్దపంజాని వాళ్ళు కానీ ఇటు అమర్నాథ్ రెడ్డి గారి మీద కానీ తప్పుడు కేసులు బనాయించి విజిల్స్తో కూడా సబ్మిట్ చేసి ఎస్పీ గారికి ఈ రోజు కేసులు డిలీట్ చేశారు. కొంతమంది ఇదంతా అవసరమా? పల్లెలు శాంతియుతంగా ఉందా? ఒక పరిపాలనలో ఒక వ్యక్తి పరిపాలిస్తే ముఖ్యమంత్రి కొన్నప్పుడు బ్రహ్మాండంగా చేశారయ్యా అని తేరుచుకోవాలి అంటే బ్రహ్మాండంగా చేశారయ్యా. తప్పుడు కేసులు బనాయించడంలో 1, అప్పు తీయడంలో 1, గ్రామాల్లో శాంతియుత లేకుండా పోవడం 1, ఎక్కడ పరిమితి పడితే అక్కడ భూములు ఆక్యుపై చేసుకోవడం 1. ఈ విధంగా పరిపాలించి దేశాన్ని నాశనం చేసి ఆంధ్ర అన్నపూర్ణ భూమి అంటే ఇది అన్నపూర్ణ భూమి కాదయ్యా, ఈ రోజు రుద్రభూమిగా మారుస్తున్నావు. అటువంటి పరిస్థితి తెచ్చారు. ఈ రోజు పరిస్థితి తీసుకుంటే గ్రామాల్లో ప్రశాంతత లేదు, ఆంధ్రలో బతకాలని వద్దాని ఉంది. నేను ఒక ఛాన్స్ అని నమ్మి వేస్తే ఓట్లు ఈ రోజు పరిస్థితి మమ్మల్ని ఏకటికి తెచ్చావు. ఇది అధికారులు కూడా లోపల బాధపడుతూ ఉన్నారు. పై నుంచి పైకి మాట్లాడినా అధికారం ఉందని మాట్లాడినా వాళ్ళ పరిస్థితి మాకన్నా ముందున్నారు వాళ్ళు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా. అటువంటి పరిస్థితిలో ఈ రోజు కేసులు పెట్టుకుని అందరిపైన ఇబ్బందులు పెట్టేది అవస్థ. ఈ వ్యవస్థకు స్వస్తి పలకాలంటే ప్రజా కోర్టులో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ వైఎస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యవస్థ నాశనం చేశారు, ప్రజల్లో శాంతియుత కానీ నాశనం చేశారు. ప్రతీకారం తీసుకోవాలనే భావన ఏర్పడితే ప్రజల్లో ఖచ్చితంగా అధికారులు సాలరు, పోలీసు వాళ్ళు సాలరు, ఈ ప్రభుత్వం సాలరు. కాబట్టి విప్లవం స్టార్ట్ అవుతుంది, ప్రజా ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయలేరు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి, అధికారుల వ్యవస్థకి కాపాడండి. ప్రజలు కూడా న్యాయ ధర్మంగా గాంధీ సిద్ధాంతం ప్రకారం మేము ధర్నాలు చేస్తే ఈ రోజు అడ్డుకుంటారే, ఆ రోజు పుంగుడులో మీరు అడ్డబడి ఉంటే ఈ స్థాయికి వచ్చేదా, ఈ కేసు వచ్చిందా అని మీరు ఒకసారి ఆలోచించాలి.
ఈరోజు కేసుల విషయంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు అని ఉత్తరం 14 సంవత్సరాలు చేసి బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకొని అటువంటి వ్యక్తి పైన ఆరోపణలు లేకుండా విక్టర్స్ కూడా సక్రమంగా లేకుండా 164 ఎవరో చెప్పినారంటే వాళ్ళ మాట ఈ రోజు కేసు బుక్ చేస్తారంటే వీళ్ళు ఏమనాలా? కోర్టుల వ్యవస్థలు ఎట్లుంటున్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా చెడ్డ వాళ్ళకి మంచిగా చేసిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా ఆయన రిలీజ్ చేసి పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టినది విత్తులు రాసేసేంత వరకు ఖచ్చితంగా ఈ నిరసనలు గాంధీవాది సిద్ధాంతం ప్రకారం జరుగుతూనే ఉంటాయి. తప్పకుండా కేసులు కూడా విత్తులు రాసేయాలని చెప్పి మంటల్లో మాడి మసైపోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకందరికీ. రాష్ట్రంలో కొంతమంది చెప్తా ఉన్నారు సంబరాలు జరుగుతున్నాయి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయనున్నారని చెప్పి సంబరాలు జరుగుతున్నాయి. ఇంకా అది ఎక్కడ జరుగుతుండే నాకైతే ఎక్కడ కనపడలేదు, మీకైనా కనపడితే చెప్పాలా? ఏం సంబరాలు చేసుకుంటున్నారు? కోడి గుడ్డి మీద ఈకలు లేవని తెలిసి కూడా ఈకలు పెరకాలని చెప్పి ప్రయత్నం చేసి 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 ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి సంబరాలు చేసుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళే రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. అమరన్న కానీ చంద్రబాబు నాయుడు గారిని నిప్పు ఈ నిప్పు కన్నం లాగా వీళ్ళు మళ్ళా బయట వస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరు కార్యకర్తలంతా కూడా ఏమాత్రం భయపడకుండా అందరూ ఒకరిగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. क्या बोले तो सच बोल लज्जा, झूठ बोल बज्जा, अंटे अपद्धम चप्पो तगुलुको निजम चप्पो बैठा सारी सारी तपना हिंदी चेप्पिनानु तेलुगु चेप्पिनानु इप्पुडु निजम चप्पो तगुलुको अपद्धम चप्पो बैठा कतो सच बोल लज्जा झूठ बोल बज्जा अनेदे ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డైమండ్ లాంటి మనిషి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క తప్పు చేయలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక్క కేసు కూడా ఆ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తేల్చలేనిది. ఇప్పుడు ఈయనేందండి తెలిసేది? నువ్వు దొంగ కాబట్టి అందరిని దొంగలాగా చూస్తావు. ఒకటి చెప్తారు, దొంగే దొంగ అన్నట్లు దొంగతనం చేస్తారు, నోట్లో పరిగెత్తా ఉంటే అతను అంతా నలుగురు వస్తారు, ముందర నలుగురు ఉంటారు. దొంగ కూడా ఏంటో అంటే దొంగ 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 అంటాడు. అంటే తిన్న దొంగ ఎవరు మంచి ఎవరు ఎవరికి తెలియదు. కానీ ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో తప్పు అనేది ఎక్కడ లేదు. మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తప్పు అని నిరూపించలేరని కూడా ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. అదేవిధంగా అయ్యలారా అక్కలారా ఒకసారి అందరూ ఆలోచించండి. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులే ధర్నాలు బంద్లు చేస్తారు, కానీ ఈ ప్రభుత్వంలో తప్పు చేసేది వాళ్ళు, కేసులు పెట్టేది వాళ్ళు, మళ్ళీ ధర్నా చేసేది వాళ్ళు, బంధువులు చేసేది వాళ్ళు. మొన్న పుంగనూరులో జరిగిన ఘటనే దీనికి అందరూ కూడా నిదర్శనం. పుంగనూరులో కలవాడ చేసింది వాళ్ళు, కొట్టింది వాళ్ళు, దెబ్బతిరింది మేము, కేసులు పెట్టింది మా పైన, బంద్ చేసింది మీరు, స్ట్రైక్ చేసింది మీరు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్ని రోజుల్లో ఇన్ని ఏళ్లలో ఎవరైనా గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే ధర్నాలు బంద్లు చేసిన దాఖలాలు ఉన్నాయని కూడా సభాముఖంగా సవాల్ చేస్తున్నా. తప్పు చేసినాడే తప్పు అని ఒప్పుకోకుండా ఎదుటోళ్ళనే ప్రశ్నిస్తామంటే ఏమని సమాధానం చెప్పాలా? అంటే ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని కంకణం పడుతున్న నాయకుడు అని ఉండాలంటే ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభాముగా తెలుసుకుంటున్నా. ప్రతిపక్ష పాత్రనే పాలక పక్షం చేసే తప్పులను ఎత్తి చూపించడానికే ప్రతిపక్షం. అది లేకుండా చేయాలంటే అలాంటి నాయకులు అలాంటి పార్టీ ఈ దేశానికి అవసరమా, ఈ రాష్ట్రానికి అవసరమా అని కూడా ఈ సభాముగా సవాల్ చేసి అడుగుతున్నాను. అంటే
మీరు ఏమి చేసినా కూడా ఇక్కడ ఎవరు మీరు ప్రశ్నించకూడదు, మిమ్మల్ని ఎవరు ఏమి అడగకూడదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళ ఆస్తి ధ్వంసం చేయి, వాళ్ళ చేతులు లోపలే. తెలుగుదేశం పార్టీలో ఎవడు కూడా ఇక్కడ భయపడేవాడే లేడు. అమరన్న గారి నాయకత్వంలో, అమరన్న గారి స్ఫూర్తితో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్క అమరన్న అనుకొని ఈ రోజు పనిచేస్తున్నారు. మా అమరన్న గారు నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్నా కూడా అతని ఆదేశాల మేరకు నిన్న గానీ ఈ రోజు గానీ రేపు గానీ మా అన్న ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు నడుచుకుండే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పని ఉందని కూడా ఈ సభముగా తెలుసుకుంటూ ఈ చిన్న అవకాశం. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు నమస్సమందాలు. ఈరోజు మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 5 కోట్ల మంది ఉండే ఆంధ్రులు సిగ్గుపడే రోజు వస్తా ఉంది ఈరోజు. ఎందుకంటే మనము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాము. ఎన్టీ రామారావు గారి నుంచి మనకు తెలిసి అన్ని ముఖ్యమంత్రులను చూసినాము. ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది చూస్తా ఉంటే వాళ్ళ దురదృష్టంగా భావిస్తుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజల్లో చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడు, ఆయన తెరిచిన పుస్తకము. ఈరోజు టీవీ ఛానల్లో ఎత్తుకుంటే ఒక సాక్షి ఛానల్ తప్ప మిగిలిన ఏ ఛానల్లో కూడా చంద్రబాబు నాయుడికి 99% ఫెయిల్ మీద వస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో ప్రమాణం చేస్తాడు. తప్పనిసరిగా ఆయన ఫెయిల్ కొద్దిసేపట్లోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు. మనకి రాజ్యాంగము అంబేద్కర్ గారు కానీ మన పెద్దలు ప్రతి ఒక్కరు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటా ఉన్నాము. ఆ రాజ్యాంగం ఎక్కడుంది ఇప్పుడు? ఏం మనం రోడ్లో నిరసనలు చేసే హక్కు లేదా? నిరాహార దీక్షలు చేసే హక్కు లేదా? కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక ఇబ్బంది పడినా మన చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు ఉన్నారు, మన అమర్నాథ్ రెడ్డి గారు మన నాయకులు ఉన్నారు. వాళ్ళ అనుసరించి మనం ఒక తెలుగుదేశం కుటుంబం ఐక్యమత్యంగా ఉండి అన్నిటికీ ఎదుర్కొంటామని, కావాలంటే ప్రాణాలకైనా సిద్ధపడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మేము కాపాడుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెప్పండి. చూస్తాము ఒకసారి అది గుర్తుపెట్టుకొని మీరు కూడా ఏమిరా అంటే ప్రతి ఒక్కరు కసి కట్టుకొని భయా ఊర్లో కూడా తిరుగుతాండారంతా. మీరు అనుకుంటారా మేము చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మేము తెచ్చిపోతాము, అమర్నాథ్ రెడ్డిని ఊర్లోకి రానిపోతే మేము తెచ్చిపోతాము, అమర్నాథ్ ఆడిన ఉంటే కూడా తెచ్చిపోతాడు, అట్లా పరిస్థితి ఉంది. ఈరోజు ఊర్లో పోతే కూడా వాళ్ళే కూడా కనీసం వైఎస్ఆర్ పార్టీ వారు కూడా మేము తప్పించుకుని వచ్చేస్తే మళ్ళీ రాండమ్మా అని చెప్పి వాళ్ళు ఇంటికి ఆర్థిచ్చే పరిస్థితి వచ్చింది. అది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. అదే ఈ రోజు అక్కడ కూడా అక్క పోతా అంటే అక్క కూడా ఎంతమంది అభిమానులు వస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసే చెత్త పనులంతా మీకే రాసు, ఏదైనా మంచి పనులు చేయండి. ఇంకన్నా మంచి పనులు చేసి ఎవరికైనా అభివృద్ధి ఒకటి చేయండి చాలు. ఓ ఎవడు వైఎస్ఆర్ వాడు ఉంటే వాళ్ళకి అన్ని ఉంటాయి, ఎవరు తెలుగుదేశం అయితే వాళ్ళకి అన్ని పూర్తి ఉంటాయి. అమ్మఒడి అంటే తెలుగుదేశం వాళ్ళకి ఒకరుకూడదు, వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళు పడింటుంది. ఇట్లా చేసుకోండి ఎందుకు మీకు. వాళ్ళ నాయకులు కూడా నేను ఒకటే చెప్తా ఉండ, ఏదైనా అభివృద్ధి చేయి. మీరు ఏదో ముందరపోతారు, మీరు ఇట్లా పనులు చేసే కొద్దీ మీరు వెనక్కి పోతారు, కానీ ముందరకపోయే పరిస్థితి ఊటీ లేదు. కాబట్టి అన్ని రకాల ఆలోచన చేసుకుని ఇంకా చెప్తే శానా ఉండాయి. కావసం చేసిన వాళ్ళు అమర్నాథ్ రెడ్డికి ఇదే మాదిరి కేసులు కట్టిన వాళ్ళు వాళ్ళ సామాన్యంగా సాగురు. వాళ్ళ చూడి పెద్ద రోగం వచ్చి తీసుకుని చెప్తా ఉన్నారు. ఆయన మనిషి అట్లాది, ఆయన ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఆయన ఒక్కరిని చెడ్డగా అనేది నాకు ఇంతవరకు నేను వినలేదు. అదే మీ వాళ్ళు ఎన్నెన్నో చెప్పుకుంటే చాలా ఉండాలి మేము చెప్పము. అదే మీ వాళ్ళు 5-6 మంది ఉంటే ఏం బా మీరు అంటే మూడో వ్యక్తి అప్పండి నేను కేంద్రం మూడో వ్యక్తిని ఇట్లాంటారు. రాయలసీమ ఆయన ఒకడేనే ఉండేది, ఇదేవరో మూడో వ్యక్తిని నాన్న కూడా అంత సరిగా మాట్లాడలే. మళ్ళా కొంచెం వాళ్ళకి వెళ్ళిపోతే వేరే ఆయన ఒకటి అడిగాను, ఏమన్నా మూడో వ్యక్తి అంటే అయ్యో పిచ్చోడా నీకు ఇంతనే తెలిసింది ఎప్పుడు ఆయన కూడా ఉంటావో. లోకేష్ చంద్రబాబు లోకేష్ తర్వాత మీరు రెడ్డి పాడినాడు, దానికి ఒక దానికి పెట్టుకోండి అలా ఎందుకంటే మీకు ఈ పరిస్థితి అనుకుంటా. దాన్ని గుర్తులో పెట్టుకొని ఆయన చాలా మంచోడు, ఆయనకి రేగిందనుకో అంత చెడ్డోడు మీరు చూడంత వరకు చూసినారు చూస్తారు. ఎదైనా ఇంకన్నా బుద్ధి పెట్టుకొని మంచిగా ఉండాలని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇటు మనం నియోజకవర్గ ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి, ఏ కార్యక్రమాలు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టీం ఏమేమి చేస్తున్నారనేది గమనిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగానైనా
జైల్లో పెట్టి సుమకానందం పొందాలని ఒకే ఒక కోరికతో లేనిది ఆయనకి సంబంధం లేని విషయంలో సిఐడిని పురమాయించి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మహిళా సోదరి మండలందరూ కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మీద అప్పటి ప్రతిపక్ష నాయకులు ఎంతో మంది ప్రయత్నించారు. బాబు గారిని ఏ విధంగానైనా జైల్లో పెట్టాలా లేదా ఇబ్బందులు పెట్టాలా అని ఎన్నో రకాలుగా ప్రయత్నించి కానప్పటికీ ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి మనం జైలుకు వెళ్ళొచ్చామో మనకి చెడ్డ పేరుంది మన మీద మరకుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఏదో ఒక రకంగా జైలుకి వెళ్ళాడు అని చెప్పుకోవడానికి ఈరోజు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉంది. కాబట్టి యువకులు ఈరోజు అందరూ కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ లీడర్ ఆయన గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మంచి ఆలోచన పరుడు. అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఎండగడుతూ ప్రజల్లోనే నిత్యము ఉంటూ ప్రజా సమస్యలను ఆయన ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ ప్రజా జీవితంలో గడుపుతున్నారు. ఈరోజు వీళ్ళకి భయం చుట్టుకుంది. ఆయన సమావేశాలకి ఆయన మీటింగులకి ఎక్కడ చూసినా తండోపతండాలుగా ఈరోజు ప్రజలు రావడం, ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకిస్తూ వింటున్నారు. రేపు మన భవిష్యత్ ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి లోకేష్ బాబు గారి పాదయాత్రకి విపరీతమైన జనాలు వస్తున్నారు. మన భవిష్యత్ ఎక్కడ అంధకారంలోకి వెళ్ళిపోతామనే ఒక భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తప్పుదో పట్టించుకోవడానికి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. ఒకటే తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం వల్లే బయట వస్తారు. ఆయనకు సంఘీభావంగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇంకా నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ పూర్తిగా ఆయన ఇన్ఛార్జి తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఆయన ఈ పలమనేరు నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా పనిచేస్తున్నారని ఒకే ఒక అక్కసుతో లేని కేసులు పెట్టి వాళ్ళ కుటుంబం మీద 307 పెట్టడం ఈరోజు పలమనేరు నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. అమర్నాథ్ రెడ్డి గారి మీద ఇలాంటి 307 కేసులు పెట్టారంటే విలేజ్లో అడుగుతున్నారనేమో. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పోతే అన్నగారు ఎక్కడున్నారు, అన్నగారు బాగున్నారా, ఎందుకు ఆయన ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని మహిళా సోదరి మండలి అయితేనేమి యువకులైతేనేమి అడుగుతున్నారు. కాబట్టి గుర్తించుకోండి, జైల్లో పెట్టో లేదా ప్రతిపక్షాలను బెదిరించో మీరు పరిపాలన సాగించాలంటే జరగదు. ఇది ప్రజాస్వామ్యం. మనం ఎక్కడో పాకిస్తాన్ లో లేము, మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. ప్రతి విషయాన్ని విజ్ఞులైన ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న పాలకులు మీరు ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ వెన్నుదన్నుగా ఉండి రేపు రాబో 24 ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో పలమనేరు నియోజకవర్గాన్ని పసుపు జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు చేసిన ఘనకార్యం ఏమిటంటే 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా అవినీతి మరక అంటని ఆణిముత్యం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా నా స్వార్థం కోసం నా పైశాచిక ఆనందం కోసం నేను కొద్దిసేపైనా ఆనందంగా గడపాలనే క్షణాల కోసం నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. కాబట్టి అందరినీ కూడా కొద్ది రోజులైనా జైల్లో పెట్టాలనే ఆనందం పొందాలని తప్పిస్తే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు కానీ లేవు. ఇది పర్టికులర్గా లాయర్స్ కానీ సిఐడి ఆఫీసు కూడా నిన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఎప్పటికంటే నిన్ననే 2 సంవత్సరాల ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏ 37 ముద్దాయిగా ఈ రోజు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పేరు నమోదు చేసి కోర్టుకి అందివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి.
ఏ వన్ ముఖ్యమంత్రికి ఏ వన్ అనే ముద్దాయిని ముఖ్యమంత్రి చేస్తే ఏ విధమైన పరిపాలన ఉంటుందో ఎప్పటికైనా గుర్తించాలి. ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగస్తులు పోలీస్ వ్యవస్థ గాని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏ వ్యవస్థలో అయినా ఏ అధికారి అయినా సమాజానికి సేవ చేస్తే మంచి పేరు సంపాదించుకుంటారు. అంతేగాని రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తే మాత్రం మీరు చెడ్డ పేరు మాత్రమే మూట కట్టుకుంటారు. మీరు సాధించింది ఏమీ లేదు, మీ చదువుకు విలువ లేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ పోలీస్ వ్యవస్థలో ఏ స్టేషన్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఎఫ్ఐఆర్లు ఎన్ని ఫైల్ చేశారు, ఎంత మీరు ఎవరిని అందరినీ కూడా కూర్చోబెట్టి సమాజంలో రాజీ ప్రయత్నం చేశారనే దాన్ని చూస్తారు. ఈ రాష్ట్రంలో 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయో మీరందరూ కూడా గమనించాలి. ఇది ఎఫ్ఐఆర్లు కట్టుకుంటూ పోతే మీ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, మీరెక్కడికి పోతారు పోని, మీ చదువు ఏమైంది, మీ లా అండ్ ఆర్డర్ ఏమవుతోంది? క్వశ్చన్ చేయలేరా ఏమండి? ఏమని చేసుకుంటా పోతే ప్రతి పేదవాని మీద ఎఫ్ఐఆర్, ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే అంత చిన్న చూపు అయిపోయింది మీ అందరికీ కూడా. ఒకసారి ఎఫ్ఐఆర్ చేయాలంటే మామూలుగా ముందు మేము ఎప్పుడూ కూడా చేసేది మా ప్రభుత్వంలో రాజీ ప్రయత్నం చేశారే తప్ప సారీ చెప్పించడము, క్షమాపణ చెప్పి అందరినీ కూర్చోబెట్టి పెద్దలందరినీ కూర్చోబెట్టి స్టేషన్ దగ్గరే కూడా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఇట్లా అందరూ కూడా మీరు రాజీ ప్రయత్నం చేసుకోరండి, సాయంకాలం కొందరికి ఇంటికి పంపిస్తామని చెప్పలేదే కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ మీరు పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితిలో లేరు అని వైసీపీ కార్యకర్తలు లాంటి వారు, చిన్న చిన్న కార్యకర్తలకు కూడా భయపడే పరిస్థితిలో వ్యవస్థలు దిగజాచిపోతున్నాయంటే యాడి తీసుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి, మీరు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. మీ చేతుల్లో ఈ రోజు అధికారం ఉండొచ్చు, రేపు అధికారం దిగిపోతే ఆ అధికారులు ఎలా ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, వారి భవిష్యత్తు ఏమి? మా తెలుగుదేశం కార్యకర్తల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మాపై కక్ష సాధింపు చర్య అనుకోని వ్యవస్థలందరినీ కూడా ప్రతి వ్యవస్థని భ్రష్ట పట్టించేసి ఏ వ్యవస్థ కూడా సక్రంగా పనిచేయకపోవడానికి కారణకులు అవుతున్నారు. వారు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ శాఖ అయినా ప్రతి ఉద్యోగస్తుడు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఆశిస్తూ మా తెలుగుదేశం కార్యకర్తల మీద కక్ష సాధింపు మానుకొని ఇప్పటికైనా మీ ప్రభుత్వం మీద దృష్టి సారించి ప్రజా సంక్షేమం మీద దృష్టి సారిస్తారని మీకు ఆ దేవుడు ఆ బుద్ధిని ప్రసాదిస్తాడని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మన మాజీ మంత్రి అమరన్న గారి ఆదేశం ద్వారా ఇక్కడ రిలే నిరాహార దీక్షలకి విచ్చేసినటువంటి మన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను, ఒక ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలించే నాయకుడికి అలా కాకుండా ఎలా అయినా సరే పరిపించాలనే నాయకుడి యొక్క వ్యత్యాసం. ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలని, అదేంటంటే మన ఒక ధ్రువ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఎక్కడో వచ్చే ఒక వార్త ఇంకొక వార్త డిసైడ్ చేస్తుందట. అలానే ఒక 10 రోజులుగా మనం చూస్తే ఒక వైసీఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ యొక్క అంశం గురించి పదే పదే పోస్టులు వస్తూ ఉన్నాయి. అలానే ఈయన మన ముఖ్యమంత్రి గారు లండన్ పోవడం, వెళ్ళిన వెంటనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, అది కూడా సెకండ్ సాటర్డే సండే రావడంతో ఆయన అరెస్ట్ చేయాలని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం. సో ఇదే సోషల్ మీడియా వరకు వెళ్ళింది వాళ్ళ సోషల్ మీడియాలో. అలాగే మన చంద్రబాబు గారి న్యూస్ వచ్చి ఉంటుంది, కానీ ఆయన అక్కడే ఉన్నారు, ఎక్కడ దేశం విడిచిపెట్టి వెళ్ళలేదు. అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో A8 గా ఉన్న ముద్దాయే వాళ్ళ యొక్క తల్లి గారిని అడ్డం పెట్టుకొని మరియు వాళ్ళ కార్యకర్త గూండాలని అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా పోలీసులు కూడా వాళ్ళకి సహకరించినటువంటి మన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాంటిది ఏం చేయలేదండి, ఎవరిని రెచ్చగొట్టలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి కట్టుబడి ఆయనంతకు ఆయనే వాళ్ళతో పాటు వెళ్ళి సిఐడికి ఆఫీస్లో వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే,
ఇక్కడ ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టలేదండి. ఒక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న సిఐడి వాళ్ళు కేసులు పెట్టారు. దీన్ని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. ఈ రోజు మీరు అనుకోవచ్చు ఎవరో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారంట, తెలుగుదేశం కార్యకర్త ఇబ్బంది పెడుతుంటున్నారని. ఈ రోజు మేమున్నాం కాబట్టి మీకు అండగా ఉండగలుగుతున్నాము. అదే ప్రతిపక్షం అనేది లేకుంటే మీ ఇంటి వరకు వచ్చి మీ మీద కేసులు పెట్టడం, మీ ఆస్తుల మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా చేస్తారు. ఇది మీరందరూ ఖచ్చితంగా గమనించాలి. ప్రజలకు మరీ మరీ కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాము, ఈ యొక్క పదవి అనేది జీవితాంతం ఉండదండి. ఇక్కడ ఉన్నది ఇప్పుడు లోకేష్ బాబు గారు మరియు అమరన్న గారు, వాళ్ళకి అసలు ఇవ్వడమే కాదు వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో వస్తుంది. మేము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మా తుది శ్వాస వరకు పోరాడి ఈసారి అమరన్న గారిని గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు సంఘసనాతము చేసినప్పుడు అందరిలో గొడవలు వాళ్లే సృష్టించి ఆ కార్యక్రమంలో దీపోటవాళ్ళు కానీ పంజాని తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టిసిపేట్ కాకపోయినా కూడా వాళ్లపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఇంటికి దూరంగా దాదాపు నెల రోజులు కావాల్సింది. అంతేకాకుండా ఆ తర్వాత మన ప్రియతమ నాయకులు అమరన్న గారి మీద అక్రమ కేసులు పెట్టడము, ఎటువంటి కార్యక్రమానికి పాల్గొనకపోకుండా ఆయన మీద అక్రమంగా ఇన్ని కేసులు పెట్టడము చాలా బాధాకరము. కాబట్టి పంజాని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా వి కోడ రంగనాథ్, అదేవిధంగా మళ్ళా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అందంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. నిరాహారించి వచ్చిన కుటుంబ సభ్యులు, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పత్రికా విలేకరులకు నమస్కారాలు. నిన్నటి రోజు మన అందరికి దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఒక మచ్చలేని నాయకుడు, ఒక విసిరిన నాయకుడు, ప్రపంచ దేశాలందరూ మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు కేసులు పెట్టడం మన ప్రపంచంలో అందరూ జగన్మోహన్ రెడ్డి తిట్టిన పాపడ్డాడు. కాబట్టి మనకందరూ నిన్న బ్లాక్ డేగా మనం అందరూ వర్ణించుకోవాలి. అదేవిధంగా మన కెలవాతి కుటుంబం అంటే మన రాష్ట్ర మన డిస్టిక్ట్ తెలియని కుటుంబం తెలియని లేరు. అటువంటి నాయకుడు మన అమరణ నాయకుడు అమరణ మీద 307 కేసు పెట్టి నెల రోజుల నుంచి మనందరికి దూరం చేసినారంటే వీళ్ళకి వీళ్ళు ఎటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు మనం అందరికీ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద అందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. కాబట్టి వీడికి జగన్మోహన్ రెడ్డి దగ్గరలో పోయే కాలం వచ్చింది. 2024లో మనమందరము మరణమా చరణమా అని ప్రతి ఒక్కరూ కష్టపడి మనం అమరనాథుడిని గెలిపించుకోవాలి. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్రంలో 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఒకటి ఉంది. అది ఎలాగంటే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం మంచి మంచి సంబంధాల కోసం చూస్తాము. దాంట్లో ఆ సంబంధాల కోసం వెతికినప్పుడు ఒక మనిషి పైన కేసులు ఉన్నాయనంటేనే ఆ మనిషికి మనం బిడ్డనిచ్చేదానికోసం ఎంతో ఆలోచిస్తాము, ఇవ్వడానికి వెనకడుగు వేస్తాము. అలాంటి సందర్భంలో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 31 కేసుల్లో నిందితుడుగా ఉండి ఉన్నటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అప్పచెప్పడమే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అలాంటి వాళ్ళకి, అలాంటి ఆర్థిక నేరస్తులకి మనము అధికారం ఇచ్చినందువల్ల ఇలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళంటి వారి వల్ల అక్రమ అరెస్టులని మనం ఈరోజు చూడాల్సి వస్తుంది, రోడ్లు పైకి రావాల్సి వస్తుంది. ఇతను 10 రోజుల ముందు అతను కన్న కూతుర్ల దగ్గరికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలా? ఇలాంటి వ్యక్తిగా మనము ఓటు వేసి ఎన్నుకునేదని ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఆలోచించాలని ఈ సభా సందర్భంగా ఆలోచించమని అందరినీ కోరుకుంటున్నా.
అలాగే మేము పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయని అరెస్ట్ చేస్తారు అంటే ఏమో అనుకున్నాము గానీ ఇలాంటి అక్రమ కేసుల్లో జైలుకు తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేస్తారని మేము ఊహించలేదు. మీరు చంద్రబాబు నాయుడు పైన గాలిపైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా కోడి గుంటు పైన ఉన్నటువంటి కోడి ఈకలు పీకేదే తప్ప మీరు ఏం గాని ఆయన్ని అవినీతి పైన నిరూపించేందుకు మీకు తగిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ మీరు సంపాదించలేరని ఈ వైసీపీ నాయకులకి వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసురుతూ నేను ఇంతటితో చిన్న ఒక రాజ్యాంగాన్ని ప్రభుత్వ పథకాలను లబ్బ సొమ్ములాగా ఈరోజు ముద్రించుకుంటున్నారు. దీని ప్రజలకు తీసుకొని పోవాలి. ఇది ఎవడొక్క సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో పెట్టే ప్రతి రూపాయి ప్రజల నుంచి వసూలు చేయండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా మన సొత్తుతో నడుస్తుంది కాబట్టి మనమందరూ ప్రజల్ని తీసుకొని పోవాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగులు కూడా తెలుసుకోవాలి. ఇక ఎన్నాళ్ళు 4 నెలలు 5 నెలలు మీ ప్రభుత్వం మీ పాలన సాగుతుంది. తర్వాత మీకు ఉద్యోగాలు ఉండవా? ఉద్యోగం చేయరా? ఎక్కడికి వెళ్తారు? ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కడైనా వెళ్ళగలుగుతారా? లేదు, పోలేరు. శ్రీకాకుళమైనా కుప్పమైనా ఆమూలైనా ఈమూలైనా ఆంధ్రప్రదేశ్లోనే చేయాలి. ప్రతి మూల ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మీ ఈరోజు మా కార్యకర్తలు ఉసిరి ఎలా పోసుకుంటారో రేపు మేము కూడా ఎవడైతే నీతిని పాటించకుండా చట్టాన్ని పాటించకుండా నీతిని పాటించకుండా ఈ రోజు వాళ్ళు చెప్పినట్లు ఆటలాడతారు మీకు కూడా ఒక ఆట ఆడి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా పెద్ద అంటే మా పార్టీకి భారతదేశం తెలుగుదేశం అంటే క్రమశిక్షణకి భారతదేశం, క్రమశిక్షణ ఉంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే క్రమశిక్షణ. అలాంటి మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పైన ఈడీ కేసు ఏంది? ఇలాంటి అలాంటి రాజకీయమా మీరు చేస్తుందని దయచేసి చంద్రబాబు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరే చెప్తున్నా మా లాంటి యువతకి ఆదర్శంగా ఎవరైనా కానీ నాయకులు అనేవాళ్ళు ఉండాలి. ఇలాంటి తప్పుడు కేసులు ఏ విధంగా బనాయించాలి? ఏ విధంగా ప్రతిపక్షం వాళ్ళని ఎదుర్కోవాలి అనే ఉండాలి. కానీ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మా యువతకి దయచేసి ఇవ్వద్దండి. మా నాయకులు పెట్టిన తప్పుడు కేసులు కానీ మా నియోజకవర్గం పెట్టిన తప్పుడు కేసులు అన్ని కూడా మీకు తెలుసు తప్పవని. ఇలాంటి రాజకీయం మా యువతకి దయచేసి నేర్పించద్దండి. ఇది నేర్పిస్తే రాబోయే కాలంలో మీకేంటి నుంచి దెబ్బ తప్పించి మేము తయారవుతే మా పెద్దలు మమ్మల్ని క్రమశిక్షణగా ఇంతకు తీసుకొచ్చారు. మా యువతకి మీరు కూడా ఇలాంటి మెసేజ్ ఇచ్చారంటే మీకంటే అంటే మీకంటే రెండింతలుగా మేము రాబోయే కాలంలో మేము తయారై మేమంతా సిద్ధంగా ఉన్నాం యువత. కాబట్టి మాకు ఇలాంటి రాజకీయం దయచేసి ఇక్కడుండే ఎమ్మెల్యే గారే కానీ అదేవిధంగా ఇక్కడుండే రూలింగ్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడిని మేము రిక్వెస్ట్ చేయడం మా యువతకి ఇలాంటి అరాచకమైన రాజకీయం నేర్పియద్దండి. మాకి ఆదర్శంగా రండి. మీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించి మంచి మంచి సమాజానికి మంచి బుద్ధివంతని ఇలాంటి తప్పుడు ప్రచారం తీసుకురావద్దండి. ఇలాంటి ఇవన్నీ మేము సహించాం. చంద్రబాబు నాయుడు గారితో యువదళంతో పాటు యువత మొత్తం నడుస్తాం. లోకేష్ బాబుకు అండగా ఉంటాం. యువదళం యువత బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చిన తర్వాత కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరం మేము చేయించి కలిపి యువతంతా ముందుకు వస్తాం. ఇంకా నిరాహార దీక్ష ఎక్కువ తీస్తాం. దయచేసి ఇంతకు తీసుకురావద్దండి. మా పెద్ద ఆయన్ని మమ్మల్ని రిలీజ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు వాళ్ళకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాము. ఒక కుటుంబానికి ఒక ఇంటి పెద్ద అయితే మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మనందరికీ తండ్రితో సమానమైన వారు, తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి ఒక్క కుటుంబము నాది అనే ఉద్దేశంతో పాలన చేస్తే గానీ మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండలేదు. అలాగనే మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉండాలని మనం ఏ రోజు చూడలేదు. మనకు అన్ని సంక్షేమ పథకాలు కానీ ఆడవాళ్ళ అభివృద్ధి కానీ అన్ని వర్గాల ప్రజలకి న్యాయసమ్మతంగా పరిపాలన చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన నుంచి ఆయన కక్షపూరితముతో ప్రజా వేదిక కూర్చడం స్టార్ట్ చేసుకొని
అందరు నాయకులకి ఇబ్బంది, అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బందులు పెట్టి అందరినీ మనసులు క్షోభపెడుతున్నారు. ఇప్పుడు రోడ్డు పైనే ఉన్నా కానీ మనం ఇళ్లలో ఉండే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితిని ఆయన కొంచెం మనస్సాక్షితో మంచి మనసుతో ఈ ఉన్నంత కాలమైన ప్రజాపాలన చేయాలని కోరుకుంటున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మహామనిషి, ఆయన ధర్మం వైపే నడిచినారు, అభివృద్ధి వైపే నడిచినారు. మన రాష్ట్ర ప్రజల ప్రజానీకానికి గొప్ప భవిష్యత్తును ఇవ్వాలనే తాపత్రంతో పనిచేసినారు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు కూడా ఆయన మన ప్రజల్లోనే ఉండి మన కోసమే ఆయన ఇబ్బందులు పడుతున్నారు. మనమందరం కూడా ఆయనకు సంఘీభావం తెలిపి మనము చేయాలని